Hi friends, my channel inka subscribe cheskoni vallu subscribe cheskoni and Instagram lo follow. Hi students, so previous class lo boolean algebra ki sambandhinchi manam ela solution find out cheskovali vaadi yokka expressions ni manam ela solve cheyali by using boolean laws and by using corner map ivanni kuda manam previous class lo chuddam jarigindi and de morgan laws kuda manam ela solve cheyal anedi kuda last class lo chusam. So aithe product of sums and sum of products ane two forms anevi manam teeskuntam. By using corner map representation, manam product of sums and sum of products ani two things chestam. So ee two things lo kuda manaki shortcut lo cheppalante POS, that is product of sums ani cheptamu, sum of products ki SOP ani cheptam. So direct ga manaki question paper lo kaani interview lo kaani ila shortcuts lo adigina kuda, that means product of sum and sum of products ani cheppi manam ardham chesukovali. So what is product of sum and sum of products, rendittli difference enti, and by using corner map ee rendittli manam ela solution find out cheyali anedi ee roju class lo meeku chupistanu. So first every boolean expression anedi kuda maniki oka map regarding manam derive chestuntu untam. Aa map regarding derive chesin danni manam em chestamu ante sum of products lo gaani product of sums lo gaani manam represent cheyochu, that is by using sum or by using product manam represent cheyochu. So that is the first condition, the first definition, the boolean expression. ఎక్స్ప్రెషన్ అంటే మనం ఆల్రెడీ ఇప్పటి వరకు చూసిన ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఎక్స్ప్రెషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఈక్వల్ టు అని చెప్పి తీసుకుంటాం కదా, సో అవన్నీ కూడా ఎక్స్ప్రెషన్స్ ఫ్రమ్ ది మ్యాప్. ఎక్స్ప్రెస్డ్ ఇన్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్, మేబీ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆర్ ప్రొడక్ట్స్ ఆఫ్ సమ్ ఫామ్. సో హియర్ the sum denotes or and the product denotes and. So ikkada actual ga manam corner map class lo already cheppukunnam, corner map by using two variable, corner map by using three variable and four variable. So ivanni chusam. So ikkada actual ga procedure enti ante manaki ones anedi manam teeskuntam. Ante oka example teeskuni corner map representation lo ekkadaithe manaki ones find out chestamo, maybe corners or ఎక్కడైనా కూడా ఒక రెక్టాంగిల్ షేప్ లో కానీ ఎక్కడ వచ్చినా వన్స్ ని ఐడెంటిఫై చేసుకుని దాని నుంచి ఒక ఎక్స్ప్రెషన్ ఫామ్ చేసుకుని ఆ ఎక్స్ప్రెషన్ నుంచి మనం ఒక లాజికల్ గేట్ ఆర్ ఏది ట్రూత్ టేబుల్ ఏదైనా సరే మనం వాటిని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ కి వచ్చేసరికి మనం జీరోస్ తీసుకుంటాం. అంటే సేమ్ కార్నర్ ఆఫ్ మ్యాప్ ఎక్కడైతే మనకి వాల్యూస్ ఇచ్చారో దాని నుంచి వన్స్ వేసుకున్న తర్వాత రిమైనింగ్ బాక్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం జీరోస్ వేసేస్తాం. సో ఆ జీరోస్ వేసిన నుంచి మనం కనుక ఎక్స్ప్రెషన్ తీసుకుంటే దట్ ఈస్ ప్రొడక్ట్ ఆఫ్ సమ్ ఫామ్ లో ఉంటుంది. అండ్ ఓన్లీ వన్స్ బేస్ తీసుకుంటే దాన్ని సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకుంటున్నాను. అంటే నేను ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఏ కామా బి కామా సి కామా డి ఈక్వల్ టు 0, 1, 2, 5, 8, 9 and 10. సో ఇవి మనకి ఇచ్చిన వాల్యూస్. ఇప్పుడు దీని నుంచి మనం ఏం చేయాలి అంటే కార్నర్ మ్యాప్ అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. దేనికైనా ప్రొడక్ట్ ఆఫ్ సమ్ అయినా సమ్ ఆఫ్ ప్రొడక్ట్ అయినా ఫస్ట్ మనం కార్నర్ మ్యాప్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చింది ఇక్కడ ఎన్ని వేరియబుల్స్, టోటల్ ఫోర్ వేరియబుల్స్. ఫోర్ వేరియబుల్స్ అంటే మనకి ఎన్ని వస్తాయి పార్ట్స్ అంటే 16 వస్తాయి. సో అది కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 2 పవర్ 4. గివెన్ వేరియబుల్స్ 4 కాబట్టి 2 పవర్ 4 దట్ ఈస్ 16. అదే 3 అయితే 2 క్యూబ్ దట్ ఈస్ 8. ఓకే, సో 1, 2, 3, 4. ఓకే, సో హియర్ 1, 2, 3, 4. 1, 2, 3, 4. ఓకే, సో ఇలా కనుక తీసుకుంటే ఇప్పుడు మనకి దీనికి వచ్చిన వేరియబుల్స్ మనం ఎలా తీసుకుంటాం. సో అంటే యాక్చువల్గా మనం ఇది 0, 0, 0, 1, 1, 1, 1, 0. హియర్ 0, 0, 0, 1, 1, 1, 0. ఇవి 4, టోటల్ 4 కాలమ్స్ అండ్ 4 రోస్, టోటల్ 16 అనమాట. అయితే ఇక్కడ రిప్రజెంట్ చేసే వేరియబుల్స్ ఏంటి, ఇచ్చిన వేరియబుల్స్ సమ్ టైమ్స్ పిక్యూఆర్ఎస్ ఇస్తారు, లేదు సమ్ టైమ్స్ ఏబిసిడి ఇస్తారు. మనకి ఇచ్చింది ఇక్కడ ఏబిసిడి, ఏబిసిడి కాబట్టి ఫస్ట్ ఐఎమ్ టేకింగ్ హియర్ ఏబి అండ్ హియర్ సిడి. సో 0 మీన్స్ ఏ డాష్, అది 1 మీన్స్ నార్మల్ ఏ,
అయితే ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ఏంటి, మనం కార్నర్ మ్యాప్ ఫస్ట్ ఎలా చేస్తాం సేమ్ అలానే. సో దిస్ ఈజ్ ఎం జీరో. ఎం జీరో మీన్స్ హియర్ మనకి జీరో ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనం వన్ నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఎం జీరో ఎం వన్ ఎం టూ ఎం త్రీ. ఎం వన్లో ఇచ్చారు, టూలో ఇచ్చారు అంటే ఇక్కడ. ఓకే, ద నెక్స్ట్ వన్ ఎం జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్. ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్లో ఫైవ్ ఇచ్చారు, సిక్స్ సెవెన్ లేదు. నెక్స్ట్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ఎయిట్ నైన్ ఓకే సారీ సారీ ఇక్కడ ఎయిట్ నైన్, ఇక్కడ కూడా చేంజ్ అయింది కదా, ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ఓకే. సో తర్వాత ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ మనకి లేవు, సో ఇవి ఆల్వేస్ జీరోస్. మళ్ళీ ఒకసారి చెప్తాను కన్ఫ్యూజ్ అయితే. సో ఇక్కడ జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్. సో రిమైనింగ్ ఎంటీ ప్లేసెస్లో మనం జీరోస్ నోట్ చేసుకుందాం. సో ఇప్పుడు సేమ్ కార్నర్ మ్యాప్ బై యూజింగ్ దిస్ ఎగ్జాంపుల్, సేమ్ ఎగ్జాంపుల్ మనం ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ చేయొచ్చు అండ్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు బై యూజింగ్ జీరోస్ మనం తీసుకుని చేస్తే దట్ ఈస్ ప్రొడక్ట్ ఆఫ్ సమ్ అవుతుంది, అదే బై యూజింగ్ వన్స్ తీసుకుంటే కనుక సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అవుతుంది. అయితే కార్నర్ మ్యాప్లో మనకి ఏదైనా కూడా కరెక్ట్గా ఈచ్ అదర్ ఉండేటట్టు చూసుకుంటాం. సో ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు మనం ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ చేయాలి అంటే ఇక్కడ మనకి జీరోస్ చూడండి, ఆల్ జీరోస్ ఫోర్ జీరోస్ కలిపి ఒక సెట్ కింద ఉన్నాయి. సో దిస్ ఈజ్ వన్ ఎక్స్ప్రెషన్. అండ్ ఇంకెక్కడైనా జీరోస్ ఉన్నాయా? ఎస్, దిస్ ఈజ్ వన్ ఎక్స్ప్రెషన్. ఆల్ జీరోస్ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ వన్ ఎక్స్ప్రెషన్. అలానే సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్కి వచ్చేసరికి వన్స్, వన్స్ ఎక్కడా కూడా మనకి కరెక్ట్గా లేదు. ఈ వన్స్ తీసుకుందామంటే మధ్యలో జీరో వచ్చింది, అలానే ఈ వన్స్ తీసుకుందామంటే మధ్యలో జీరో వచ్చింది. సో మనకి ఛాన్స్ లేదు. అయితే ఈ కార్నర్స్ చూడండి, కరెక్ట్గా ఫోర్ కార్నర్స్ మనకి వన్స్ ఉన్నాయి. సో అవన్నీ కలిపి సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ కింద మనం తీసుకుంటాం. సో అయితే సేమ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ ఫామ్ చేయాలి అంటే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ తీసుకుందాం. ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ సమ్ ఎఫ్ డాష్ ఈక్వల్ టు మనకు వచ్చిన ప్రొడక్ట్ ఆఫ్ సమ్ ఏంటి, ఫస్ట్ ఈ జీరోస్ తీసుకుంటే ఈ జీరోస్ అండ్ ఈ జీరోస్ తీసుకుంటే ఈ జీరోస్. మనం ఏదైనా కూడా ఫస్ట్ ఏది తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. అయితే నేను ఫస్ట్ ఈ జీరో తీసుకుంటున్నాను. మనకి ఇక్కడ ఇది వన్ వన్లో ఉంది అంటే ఏబి వన్ వన్ ఈజ్ నథింగ్ బట్ ఏబి ఓకే కనిపిస్తుందా, ఏబి ఈ జీరో జీరోకి వచ్చేసరికి సి డాష్ డి డాష్ ఏబి సి డాష్ డి డాష్ ఏబి సి డాష్ డి ఏబి సిడి ఏబి సి డి డాష్ ఓకే. సో దాన్ని ఇప్పుడు నోట్ చేస్తాను, ఏబి సి డాష్ డి డాష్ ప్లస్ ఏబి సి డాష్ డి ప్లస్ ఏబి సి డి ప్లస్ ఏబి సి డి డాష్. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఈ రెండిట్లో కూడా డి ప్లస్ డి డాష్ అంటే ఏబిసి డాష్ కామన్ గా ఉంది కాబట్టి ఏబిసి డాష్ మీరు కామన్ చేస్తే డి డాష్ ప్లస్ డి దట్ ఈస్ నథింగ్ బట్ డి ప్లస్ డి డాష్ ప్లస్ ఏబిసిడి ఏబిసి డి డాష్ అగైన్ ఏబిసి కామన్ గా ఉంది, ఏబిసి కామన్ చేస్తే డి ప్లస్ డి డాష్. ఎప్పుడు కూడా మనకి ఎక్స్ ప్లస్ ఎక్స్ డాష్ ఈజ్ నథింగ్ బట్ వన్. సో ఏబిసి డాష్ ప్లస్ ఏబిసి అగైన్ ఈ రెండిట్లో కామన్గా ఉన్నది ఏబి, ఏబి కామన్ చేస్తే సి డాష్ ప్లస్ సి. సో దట్ ఈజ్ ఆన్సర్ ఏబి. అంటే ఫస్ట్ ఎఫ్ డాష్ నుంచి ఫస్ట్ వన్ టర్మ్ నుంచి హియర్ వన్ టర్మ్ ఓన్లీ వన్నే తీసుకున్నాం, ఇంకా ఫస్ట్ వన్ టర్మ్ నుంచి మనకు వచ్చింది ఏబి. అంటే ఈ జీరోస్ని సాల్వ్ చేస్తే మనకు వచ్చింది ఏబి. సెకండ్ ఈ జీరోస్ తీసుకోవాలి కదా, ఈ జీరోస్ చూడండి ఏ డాష్ బి డాష్ సిడి ఏ డాష్ బి సిడి ఏబిసిడి ఏబి డాష్ సిడి ఓకే. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ఎఫ్ డాష్ నెంబర్ సెకండ్ వన్ ఈక్వల్ టు ఏ డాష్ బి డాష్ సిడి ప్లస్ ఏ డాష్ బిసిడి ప్లస్ ఏబిసిడి ప్లస్ ఏబి డాష్ సిడి అగైన్ ఏ బి డాష్ ఏ డాష్ సిడి ఏ డాష్ సిడి కామన్గా ఉంది. సో ఏ డాష్ సిడి కామన్ చేస్తే బి డాష్ ప్లస్ బి ఫస్ట్ టూ టర్మ్స్లో. నెక్స్ట్ వన్ ఏబిసిడి ఏబిసిడి అగైన్ ఏసిడి కామన్గా ఉంది.
So B plus B dash. Final one A dash CD plus ACD. So again CD common this day. A dash plus A. Again the answer is CD. This is the condition 1 and this is the condition 2. Okay. So ipudu 2 terms nunchi A, B, C, D ochindi. Aithe inkekkaina zeros unnaya. Okasari find out chedam. So aithe ikkada inkoka zeros manaki find out ayine. E corners 2 manaki find out ayine. Daniki kuda expression oka third expression kin teeskochu. So E2 ku vache sariki manaki A dash B C dash D dash plus A dash B plus A dash B C D dash A B C dash D dash alani A B C D dash. E 4 kalipi maniki oka expression. So third expression vachesariki. Third one A dash B C dash D dash plus A B C dash D dash plus A dash B C D dash plus A B C D dash. So again ikkada B C D dash common diste A dash plus A plus A dash B C D dash B C D dash B C D dash again common again A dash plus A. So here B C D dash plus B C D again B C common diste D dash wait B D dash common diste C plus C dash. So here B D dash is the third condition. Then F dash equal to first muttam 3 combinations kalipite kanaka B D dash plus C D plus A B. So meer A B plus C D plus B D dash rasna kuda problem le endukante madhyalo manam use chesindi plus kabatti. So ela raina raichu. Then F equal to then this F dash in the form of F kinda manam convert cheyali ante that is the product of sums. BD dash is B dash plus D. Same manam edaithe De Morgan laws chusamo aa type lo nenu cheptunanu plus ikkada plus alla into aipothundi and CD alla C dash plus D dash avutundi again plus alla into avutundi next AB alla manaki addition ku vachesaki A dash plus B dash avutundi. So De Morgan laws kinda apply chesthe maniki product of sum of products kinda manam changes pochu. So same example manam ippudu sum of products teeskovali ante sum of products ki sambandhichi maniki only 4 ones maatrame unnai. So aa 4 ones ki teeskunte that is the sum of products. Aithe ippudu first product of sums manam draw chesin tarvata expression solve chesin tarvata manam cheyalsindi entante logical gate anedi draw cheyali. Logical gate draw cheyalante same ippudu F equal to B dash plus D ki logic gate draw cheyali ante first of all A dash B dash C dash D dash 4 kuda manam ikkada use cheyadam jarigindi. So nenu ikkada em teeskuntunanu ante first here is the A dash direct A dash and here is the B dash next one C dash and the next one D dash. Okay, so ippudu A dash B dash ki madhyalo manam teeskunna operator OR operator. So direct ga OR operator. This is the one output. And C dash plus D dash. Again C dash plus D dash. So this is the one. Next one B dash plus D. D dash teeskunnam. Kani manam D teeskole. So danik manam em cheyali inverter add cheyali. Inverter is nothing but the opposite of the given input. So B dash is already is there. So this is one input. And the second input is D dash ki inverter add chesthe vachhi input. So ee rendittlu ki kalipi again manam teeskundi OR. So this is the third input. So ippudu ee 3 inputs kalipithe the given function. Okay. So ippudu ee 3 kuda dots. So this is F. Ila manam oka logical gate anedi draw chesukovali by using the given example. So aithe ippudu deenike same manam em cheddam anukuntunnam sum of products ante ones ni base cheskun cheyali. Sum of products ones ni base cheskun cheyali ante ikkada nenu okka sari cheppestunanu
ones ekkada unnai a dash b dash c dash d dash is the first one a dash b dash c d dash a dash a b dash c dash d dash a b dash c d dash that is the given sum of products function. So again f equal to a dash b dash c dash d dash plus a b dash c dash d dash plus a dash b dash c d dash plus a b dash c d dash. Again ikkada chudandi first two lo kuda b dash c dash d dash common ga undi. So here ee three terms ni common tiste again a dash plus a plus ikkada ee two terms lo common ga undi b dash c d dash. B dash c d dash common tiste again a dash plus a. So rendu common ka tiste b dash c dash d dash plus b dash c d dash. Again renditlo kuda common ga unnadi enti b dash d dash. So then c dash plus c. Here the final answer b dash d dash is the first answer. Same alane maniki inka emanna ones unnaya. So ఈ వన్స్ తీసుకున్నాము ఈ వన్స్ తీసుకున్నాము ఓకే. సో నెక్స్ట్ ఇంకా మనం తీసుకోవాల్సిన వన్స్ సో ఇందులో సెకండ్ ఎక్స్ప్రెషన్ అబ్జర్వ్ చేస్తే ఈ టూ కార్నర్ వన్స్ వచ్చినాయి ఈ టూ కార్నర్ వన్స్ వచ్చినాయి. సో హియర్ ఇలా మనం ఒక టూ కార్నర్స్ ఇలా ఒక టూ కార్నర్స్ తీసుకుంటే ఇదొక ఎక్స్ప్రెషన్ కింద ఫామ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనం చెయ్యాలి అంటే ఈ వన్స్ టూ వన్స్ ఏవైతే ఉన్నాయో ఈ టూ వన్స్ దట్ ఈస్ ఏ డాష్ బి డాష్ C dash D, A dash B, C dash D. ఈ టూ వన్స్ ని వన్ ఎక్స్ప్రెషన్ కింద ఫామ్ చేసుకోవచ్చు. సో టూ ఎక్స్ప్రెషన్స్ తీసుకుంటే అయితే ఇక్కడ నేను ఫస్ట్ F1 తీసుకున్నాను. సో హియర్ F ఆఫ్ టూ ఇందాక నేను చెప్పిన ఫోర్ వన్స్ A dash, B dash, C dash, D dash, అండ్ సెకండ్ వన్ సో హియర్ కామన్ తీస్తే డి డాష్ ప్లస్ డి అండ్ ద డి డాష్ ప్లస్ డి. సో దిస్ ఈస్ ఏ డాష్ బి డాష్ సి డాష్ ప్లస్ ఏ బి డాష్ సి డాష్. అగైన్ బి డాష్ సి డాష్ కామన్ తీస్తే ఏ డాష్ ప్లస్ ఏ దిస్ ఈస్ ద సెకండ్ వన్. సో నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ త్రీ వెరీ సింపుల్ మనకి ఓన్లీ టూ వన్సే కాబట్టి ద ఫైనల్ ఆన్సర్ ఈజ్ ఏ డాష్ సి డాష్ డి. ఇప్పుడు ఫైనల్ ఎఫ్ ఈక్వల్ టు బి డాష్ డి డాష్ ప్లస్ బి డాష్ సి డాష్ ప్లస్ ఏ డాష్ సి డాష్ డి. సో దిస్ ఈస్ ద ఫైనల్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్కి సంబంధించిన ఫంక్షన్. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి మనం లాజిక్ గేట్ డ్రా చేయాలి. లాజిక్ గేట్ డ్రా చేయాలి అంటే సో సేమ్ యాజ్ మనం ప్రొడక్ట్ ఆఫ్ సమ్లో ఎలా అయితే డ్రా చేసామో సేమ్ ఇక్కడ కూడా అలానే మనం ఫస్ట్ తీసుకున్న ఫంక్షన్లో ఆల్ ఏ డాష్ ఉంది బి డాష్ ఉంది సి డాష్ ఉంది అలానే డి డాష్ ఉంది. సో ఇక్కడ మనం డైరెక్ట్గా డి ఎక్కువగా చేసాం. సో ఈ రెండిట్లో ఏది తీసుకున్నా కూడా దానికి ఇన్వర్టర్ తీసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఏ డాష్ ఫస్ట్ ఏ డాష్ సి డాష్ డి ఉంది కదా. సో ఏ డాష్ సి డాష్ డి. సో ఈ త్రీ వన్స్కి ప్రొడక్ట్ ఫార్మేషన్ దట్ ఈస్ ద అండ్ ఓకే. సో ద నెక్స్ట్ వన్ బి డాష్ సి డాష్ అండ్ బి డాష్ డి డాష్. సో హియర్ బి డాష్ వన్ ఇన్పుట్ అండ్ బి డాష్కి సి డాష్. సో సి డాష్ ఈస్ ద సెకండ్ ఇన్పుట్. ఈ బోత్కి కంబైన్డ్గా వన్ థింగ్ సెకండ్ వన్ బి డాష్ అండ్ డి డాష్. ఇప్పుడు డి తీసుకున్నాము కానీ దానికి మనం ఏం చేయాలి ఇన్వర్టర్ యాడ్ చేయాలి డి డాష్ కాబట్టి. సో దిస్ ఈస్ ద వన్ ఇన్పుట్ అండ్ ద వన్ థింగ్ బి డాష్. సో హియర్ ఈ త్రీ ఇన్పుట్స్ కలిపి ఓకే. సో దిస్ ఈస్ ద గివెన్ లాజికల్ గేట్ ఫర్ ద గివెన్ ఎగ్జాంపుల్. సో టోటల్ మనం ప్రొడక్ట్స్ ఆఫ్ సమ్ చూసాం అండ్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్ చూసాం. సో ద గివెన్ ఎగ్జాంపుల్కి టోటల్ టూ క్యాలిక్యులేట్ చేసాం. సో ఓన్లీ ప్రొడక్ట్ ఆఫ్ సమ్ ఇచ్చినప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ సమ్ సరిపోతుంది, ఓన్లీ సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఇచ్చినప్పుడు సమ్ ఆఫ్ ప్రొడక్ట్ సరిపోతుంది. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్.